அருட்பெரும் யோதி, அருட்பெரும் யோதி, தனிப்பெரும் கருணை அருட்பெரும் யோதி. மரணம் லேனி ஜீவிதம். ஓ ரோஜு ராமலிங்க சுவாமி గారు మేటుకుప్పంలోని తన పూజాగది నుండి తను సాధారణంగా పూజ చేసుకునే దీపంతో పాటు వెలుపలికి వచ్చి అచ్చటున్న తమ శిష్యులతో ఇలా తెలిపారు. నేను నా గది తలుపులు మూసుకుంటున్నాను, ఇక మీరందరూ ఆ భగవంతుడు ఈ దీపంలో ఉన్నట్లు భావించండి. ఈ జ్యోతి ప్రకాశమే ఆ భగవంతుడు. మీ సమయాన్ని వృధా చేయకండి. ఈ జ్యోతిని మీరు ఆరాధించే సమయంలో నేను ఇంతకు మునుపు నినందు నినందు అనే కీర్తనలు తెలిపి ఉన్నాను. ఆ కీర్తనను ఆలపించండి. ఆ కీర్తనను ఆలపిస్తూ ధ్యానించండి. ఇంతవరకు నేను ఈ శరీరంలో ఉన్నాను, ఇకపై మనుషులందరి శరీరంలో ప్రవేశిస్తాను. విశ్వజనులారా, ఇలా రండి, మనమందరం భగవంతుని గూర్చి ఆలోచిద్దాం. ఆయన అందించే సంతోషాన్ని, ప్రేమను పొందుతాము. మనమందరము ప్రణమిల్లి ఆశ్రుపూరిత నయనాలతో ఆ భగవంతుని కీర్తిస్తాము. ఆయన మనందరి వాడు. అతనిని కీర్తిస్తే, అతనిని ప్రార్థిస్తే మనము మరణము లేని జీవితాన్ని పొందగలము. నేను లేనిది ఉన్నట్లు చెప్పడం లేదు, ఇది సత్యము. ఇదే తగిన సమయము. మనము మనయందున్న మన భ్రూమధ్యమునందు గల బంగారు గోపురమునకు వెళ్ళు మార్గమునకు ప్రవేశించు సమయము ఆసన్నమైనది. నా స్నేహితులారా, అర్థం చేసుకోండి, మనము సరి అయిన మార్గంలో ప్రవేశించవలసిన సమయము ఆసన్నమైనది. నేను అబద్ధమాడుటలేదు. మరణకాలములో నీ భార్యాబిడ్డలు, తల్లిదండ్రులు, నీతో కలిసి ఉన్న స్నేహితులు, బంగారు, డబ్బు, ఆస్తిపాస్తులు, పొలాలు, వనాలు ఇవేమీ నిన్ను ఆ చావు నుంచి రక్షించలేవు. కానీ వెలకట్టలేని ఆ భగవంతుడు, అనంతుడు, ఆనందస్వరూపుడు, కరుణాస్వరూపుడు నీకెల్లప్పుడూ అండగా ఉంటాడు. విశ్వజనులారా, కనులు మూసి మనస్సును నియంత్రించి గాఢంగా ఆలోచించండి. విశ్వ సామ్రాజ్యాన్ని ఏలుతున్న ఆ భగవంతుడు మీ భ్రూమధ్యంలో సూక్ష్మరూపుడై కొలువున్నట్లు భావించండి. మీకు ధ్యానంలో ఆ భగవంతుడు కనిపించి మీరు ఆత్మానుభూతి పొందుటకై సహాయపడతాడు. సూక్ష్మరూపంలో ఆ భగవంతుని తేజమును మీరు దర్శించగలరు. ఆ విశ్వ ప్రకాశం, ఆ భగవత్శక్తి, ఆ తేజోకిరణము చిద్రూపంలో అన్ని ప్రాణులయందు ఉంటుందన్న సత్యం గ్రహించడమే సన్మార్గం. సన్మార్గంలో ప్రయాణిస్తే మీరు ఆశ్చర్యమునొందే ఫలితాలను పొందుతారు. ఈ ప్రపంచంలో మీరు చూసినదంతా అనిత్యాలే. భగవంతుని గురించి మీరు విన్నదంతా అసత్యాలే. అలాగే మీరు పొందిన పుస్తక జ్ఞానమంతా వృధా. ఇంతవరకు మీరు తినిన తిండి, త్రాగిన నీరు వలన కలిగిన నిజ ప్రయోజనం ఏమీ లేదు. ఈ సత్యాన్ని ఇంతవరకు మీరు గ్రహించలేదు. మిమ్మల్ని అందరినీ సత్యమైన మార్గమునకు ఆహ్వానిస్తున్నాను. అందరూ ఈ సమరస శుద్ధ సన్మార్గంలో ప్రయాణించండి. మీరు భ్రూమధ్యములోనున్న ఆ విశ్వ ప్రకాశకుణ్ణి దర్శించండి, ధ్యానించండి, మోక్షాన్ని పొందండి, ఆనంద తీరాలను చేరండి. అప్పుడు స్వర్గానుభూతిని పొందగలరు, పెద్దల ఆశీస్సులు పొందగలరు, అష్టసిద్ధులను పొందగలరు. ఈ సమరస శుద్ధ సన్మార్గములో ప్రయాణించిన వారి స్థూల శరీరం బంగారు వర్ణంగా మారుతుంది. నే చెప్పిన విధంగా ధ్యానించిన ఎడల మీరందరూ జన్మరాహిత్యం పొందగలరు. విశ్వజనులారా, ఆ జగత్పాలకుడు నాలో నున్న తప్పులన్నింటినీ సరిగావించాడు, నన్ను క్షమించాడు, అమృతానిచ్చాడు, స్వర్గ సౌఖ్యాలను అందించాడు, ఆనంద తీరాలకు నన్ను చేర్చాడు. అనంత కరుణాసాగరుడైన ఆ భగవంతుడు మన భ్రూమధ్యం భాగాన
సత్యవలయ మధ్యంలో ఓ దివ్య ప్రకాశంగా వెలుగుతున్నాడు. ఆ దివ్య ప్రకాశం కనిపించే దారిలో ప్రయాణిస్తాం రండి. చావులేని శరీరాన్ని మనకందించడానికి అతను వేచి ఉన్నాడు. తగిన సమయం ఆసన్నమైనది, తొందరగా రండి, కలుసుకోండి. నీవు నాకు అపరిచితుడవా, నేను నీకు ఆప్త బంధుడను గానా. నా మాటలన్నీయు నీ మంచి కొరకే, నీకెటువంటి అపకారం జరగదు. ఆ జగత్ పాలకుడు నాకు అభయం ఇచ్చాడు. ఆ తర్వాత నన్ను ఆ దైవిక మార్గమునకు తీసుకెళ్లాడు. అమృతమిచ్చాడు, నాకు దైవ సుఖాలనిచ్చాడు. అతడు మానవ దేహము దాల్చి ఇక్కడ మనకు అద్భుతములను చూపు వేళైనది. ఇదే నీకు మంచి తరుణము, కావున కోరిన వరములు అతని నుండి పొందుము. ఓ విశ్వజనులారా, త్వరగా తొందరగా ఇటు రండి. నా బాటలు అబద్ధమనుకోకండి, నేను సత్యమునే పలుకుచున్నాను. ఆ జగత్పాలకుడు వచ్చు వేళైనది, అద్భుతములు చూడబోతున్నారు. మరణించిన వారిని బ్రతికించ వస్తున్నాడు. నీవు మనస్ఫూర్తిగా కోరుకున్నచో అతని ముందు అశ్రుపూర్వకముగా మోకరిల్లినచో నీ కోరికలను అతడు నెరవేర్చును. కలకాలం నిలచిపో మహిములు చూపడానికి కరుణాప్రకాశముతో నిండిన ఆ భగవంతుడు వచ్చు సమయం ఆసన్నమైనది. చనిపోయిన వారు బ్రతుకు సమయం ఆసన్నమైనది. ఆ సమయము చాలా దూరములో లేదు. నేను అబద్ధమాడుట లేదు, లేసమాత్రమైనా సందేహము లేక చెబుతున్నాను. ఆ మహాదేవుడు వచ్చుచున్నాడు. అందుకే నేను ఇంత బిగ్గరగా మీకు చెబుతున్నాను. ప్రేమైన స్నేహితులారా, నా తండ్రి యొద్ద వరములు పొందగోరినచో వెను వెంటనే ఇక్కడికి రండి. కరుణాప్రకాశముతో నిండిన దేవదేవుడా, నన్ను తల్లిదండ్రులుగా గాచి నా కోరికలన్నీ తీర్చినవారా, ఈరోజు ఇక్కడికి వచ్చి మహిమలు చూపించనున్నారా? ఓ దేవదేవా, సృష్టి స్థితి లయ కారకుడా, దయా మర్మగుణము కలవాడా, నాలో ఈ చిన్న శరీరములో ఆసీనుడైనావు. అబద్ధమాడుతున్నానా అనే సందిగ్ధములో నన్నుంచకు. భూత భవిష్యత్ వర్తమాన కాలములన్నింటిలో చావులేని శరీరాన్ని నాకు ఇవ్వదలచినచో వెంటనే ఇక్కడికి రమ్ము. ఓ విశ్వజనులారా, నాకు దివ్యామృతమును ఇచ్చి ఇది వరకెన్నడూ చూడని స్వర్గాన్ని చూపిన నా తండ్రి కారుణ్య మహాజ్యోతి వచ్చు సమయమిది. నేను పొందిన ఆ వరాన్ని సుఖాన్ని మీరు కూడా పొందగలరు. ఈ వివరాల్ని మీకు నేను చెప్పుటలో ఉద్దేశం ఏమంటే, మీరు కూడా నాలా నాతో సమానంగా ఆ సంతోషాలని పొందాలని నా కోరిక. మీ మనస్సులో ఎటువంటి సంశయాలు ఉండవలసిన అవసరం లేదు. మతం అనే కలబోసిన గుంతల నుండి వెలుపలకు రండి. సన్మార్గమనడి దారిలోకి నడవండి, కైవల్యాన్ని పొందండి. ఓ విశ్వజనీయులారా, జగద్రక్షకుడైన భగవంతుడు భ్రూమధ్యమున నిరాకారుడై కొలువై ఉన్నాడని, మనల్నందరినీ నడిపించుచున్నాడని అర్థమైంది కదూ. కావున మనిషికి మనిషికి మధ్య భేదం లేదు. సన్మార్గమనడి పేరుపై ఈ సత్యాన్ని తెలుపుతున్నాను. మిమ్మల్ని అందరినీ నాతో వచ్చి కలియమని ఆహ్వానించుచున్నాను. ఆ మహాకారుణ్యమూర్తి నాకు దివ్యామృతమును అనేక శక్తులను ప్రసాదించాడు. అజ్ఞానంతో చీకటిలో ఇటు అటు వెళ్ళకండి. ఈ సత్యాలన్నింటినీ స్థిరమైన స్వచ్ఛమైన మనస్సుతో మీకు తెలియచేస్తున్నాను. ఓ విశ్వజనులారా, నేను సత్యమైన వాక్కులతో మిమ్మల్ని నా దారికి రమ్మని ఆహ్వానిస్తున్నాను. నా గురించి తక్కువగా అంచనా వేయకుడు, నా మాటలకు కలవరపడకుడు, సందేహించకుడు. మీరు అర్థం చేసుకోండి, ఆ మహాదేవుడు సృష్టి స్థితి లయకారకుడు నాలో ఆసీనమై ఈ మాటలను తెలుపుచున్నాడు. పవిత్రమైన సన్మార్గమునకు రండి. ఆ ఏకైక మహాకారుణ్యమూర్తి వచ్చు సమయం ఆసన్నమైనది.